హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధా కృష్ణాస్ ఫుడ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ రవ్వ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ టమాటో రవ్వ దోశని మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఏ రెసిపీ కావాలన్నా కూడా నన్ను కామెంట్లో అడగండి, మీకు నచ్చిన రెసిపీని చేస్తాను. టమాటో రవ్వ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మీడియం సైజ్ 3 టమాటోస్ని ఇలా కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత 1 ఇంచు అల్లాన్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు మరొకసారి మిక్సీ చేసుకుందాం. ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం. ఇందులో 1/2 కప్పు సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, 1/2 కప్పు వేసుకోవాలి. అన్నీ ఇదే కప్తో కొలత తీసుకుందాం. 1/2 కప్పు బియ్యం పిండి అండి, ఇది పట్టించిందైనా రెడీమేడ్లో దొరికేదైనా ఏదైనా వేసుకోవచ్చు. 1/4 కప్పు గోధుమ పిండి, మనం ఏ గోధుమ పిండి అయినా వాడచ్చు, ప్యాకెట్ది విడిది ఏదైనా వాడచ్చు. ఇందులో 1/2 కప్పు ఆనియన్ని సన్నగా తరిగి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ సాల్ట్ అండి, మీరు టేస్ట్కి తగినంత చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత విస్కర్తో కలుపుకోండి, విస్కర్తో అయితే మంచిగా కలుస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టుకొని 15 to 20 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. 20 మినిట్స్ తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకొని ఇలా చేతిలో కొద్దిగా నలిపి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి అంతా బాగా కలిపేసుకొని దోశలు వేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెనం హీట్ ఎక్కిన తర్వాత మనం నార్మల్ దోశలాగా అయితే వేసుకోకూడదు, ఇలా చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకోవాలి. మధ్య మధ్యలో హోల్స్ ఉండే విధంగా వేసుకోవాలి. ఈ దోశకి ఇలా హోల్స్ ఉంటేనే మంచిగా క్రిస్పీగా కాలుతాయి. ఇలా వేసుకున్న తర్వాత 2 మినిట్స్ వెయిట్ చేయాలి. 2 మినిట్స్ తర్వాత ఆయిల్ వేసుకోవాలి చుట్టూ, ఇది మనకు క్రిస్పీగా వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇది నార్మల్ దోశలాగా రాదు, చూస్తున్నారు కదా ఇలా కొద్ది కొద్దిగా చుట్టూ తీసుకుంటూ ఇలా తీసుకోవాలి. ఈ దోశని ఇలా తీసుకుంటేనే వస్తాయి. ఈ టమాటో రవ్వ దోశను మనం ఒక సైడే కాల్చుకోవాలి. కొంచెం కష్టమైనా సరే చాలా టేస్టీగా ఉంటాయి, పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకొక దోశ వేసేటప్పుడు ఇలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొక దోశ వేస్తున్నాను, చూస్తున్నారు కదా ఇలా వేసుకోవాలి దోశని. ఇలా కొంచెం సేపు ఆగిన తర్వాత చుట్టూ ఆయిల్ వేసుకోవాలి. కొద్ది కొద్దిగా ఇలా చుట్టూ తీస్తేనే ఈ దోశలు వస్తాయి, నార్మల్ దోశలాగా అయితే రాదు. మనకు టమాటో రవ్వ దోశ అయితే రెడీ అయిపోయాయి. టేస్టీ టేస్టీగా పుల్ల పుల్లగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇది మనం ఏ చట్నీతో అయినా తీసుకోవచ్చు, టమాటో చట్నీ, పల్లి చట్నీ, అల్లం చట్నీ, ఏ చట్నీతో తీసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.